ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి, ఇన్ని లైటింగ్లు పెట్టి, ఇన్ని బాక్సులు పెట్టి మమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంతమందిని కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఇది పని లేక అనుకుంటున్నారా? అలా డబ్బులు ఎక్కువయ్యా అనుకుంటున్నారా? నో. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ రక్షించబడాలి, పడిపోయిన బలిపీఠాలు మళ్ళీ తిరిగి కట్టబడాలి, ఒక అభిషేకం ప్రజల్లోకి రావాలి, వారు ఎత్తబడే గుంపులో ఉండాలి, క్రీస్తు రూపము వారంది ఏర్పడాలని ఈ సభలు పెట్టారు. చప్పలగొట్టి దేవుణ్ణి మహిమపరుద్దామా? నీకు అర్థమైతే చప్పలగొడతావు. దేవుణ్ణామానికి స్తోత్రం కలుగును. చాలా మంది గుట్కాలు వేస్తున్నారు, చాలా మంది సారా తాగుతున్నారు, చాలా మంది అమ్మాయిలతో తిరుగుతున్నారు. లవ్ ఎఫర్ లవర్ అంట, ఒక ఫ్లవర్ అంట, ఫ్లవర్ లో ఫ్లవర్ అయిపోయింది అనుకో పువ్వు వాడిపోతుంది. అర్థమవుతుందా? నిన్ను నమ్ముకుంటున్నావు, నువ్వు ఎవరినో కలకాలం కాపాడుతుందని, ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నిన్ను కాపాడలేడు, ఆ యేసు తప్ప. చెప్పకూడదు సరి గట్టిగా. పాపం అనే దాసత్వం అనే కాడి కింద ఉంటూ మనం యేసు క్రీస్తు ప్రభులు వారికి దాసుడిగా దాసురాలిగా ఉండలేవు. పేకాట్లు ఆడతారు, కోడి పందాలట ఆడతారు, గుట్టకాలు వేస్తూ ఉంటారు, కాయని లవులుతూ ఉంటారు. ఇలాంటి పాపం అనే దాసత్వం అనే కాడి కింద ఉంటూ దేవునికి దాసుడిగా దాసురాలిగా మనం ఉండలేం. దాని నుంచి విడిపించడానికి యేసు వచ్చాడు. అది గ్రహించగలిగితే ఈ రోజే నీకు విడుదల యేసు నామములో. హల్లెలూయా. ఎన్నాళ్ళు బాబు, ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు దాగుందు పాపం అనే ముసుగులో దాగుందు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు దాగుందు వ్యభిచారప ముసుగులో దాగుందు ఈ పాపం అంత కడగడానికే యేసయ్య వచ్చారమ్మా, ఈ దోషమంతా తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా. ఎన్నాళ్ళు బాబు, ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు దాగుందు పాపం అనే కంపులో దాగుందు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు దాగుందు వ్యభిచారపు ముసుగులో దాగుందు నీ పాపం అంత కడగడానికే యేసయ్య వచ్చారమ్మా, ఈ దోషమంతా తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా. మొదటి రాకడా గొర్రె పిల్ల, రెండవ రాకడా సింహా వెండ్లి కొడుకు, సింహా వెండ్లి కొడుకు. మొదటి రాకడా గొర్రె పిల్ల, రెండవ రాకడా సింహా వెండ్లి కొడుకు. అలా కొడుతూనే ఉండండి. సింహము చీల్చేస్తుంది, దయా దాక్షిణ్యం ఉండదు దానికి. మొదటి రాకడ గొర్రె పిల్ల, ఆయన కొట్టినా తిట్టినా ఏమన్నా సరే ఒక్క మాట మాట్లాడలేదు గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు. రేపు రెండవ రాకడ సింహమలే వస్తున్నాడు. నువ్వు పాపంలోనే ఉంటే ఇక క్షమాపణ అనేది ఉండదు, నేడే రక్షణ. ఆ పాపమును విడిచిపెట్టి ప్రభు వైపుకి తిరగగలిగితే నీ జీవితం ధన్యకరంగా మారిపోతుంది. ఎన్నాళ్ళు ప్రభు, ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు తాగుందు పాపం అనే ముసుగులో తాగుందు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు తాగుందు వ్యభిచారపు ముసుగులో తాగుందు నీ పాపం అంత కడగడానికే యేసయ్య వచ్చారమ్మా, నీ దోషమంతా తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా. డబ్బుందని మురిసిపోకు సోదరా, నగలుందని మురిసిపోకు సోదరి. డబ్బుందని మురిసిపోకు సోదరా, నగలుందని మురిసిపోకు సోదరి. ఒకరోజు వస్తున్నది అప్పుడు ఈ డబ్బులోని ధరికి రావుగా, అప్పుడు ఈ నగదుని ధరికి రావుగా. ఎన్నాళ్ళు బాబు, ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు తాగుందు పాపం అనే ముసుగులో తాగుందు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు తాగుందు పాపం అనే కంపులో తాగుందు నీ పాపం అంత కడగడానికే యేసయ్య వచ్చారమ్మా, నీ దోషమంత తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా. మొదటి రాకడా గొర్రె పిల్ల, రెండవ రాకడా సింహ వెండ్లి కొడుకు, సింహ వెండ్లి కొడుకు. మొదటి రాకడా గొర్రె పిల్ల, రెండవ రాకడా సింహ వెండ్లి కొడుకు, సింహ వెండ్లి కొడుకు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? పాపం అనే దాసత్వం అనే కాడి కింద ఉంటూ నువ్వు దేవునికి దాసుడిగా దాసురాలిగా ఉండలేవు. దేవునికి స్తోత్రం.